HMC ఎన్నికల్లో Moosarambagh డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న చెకోలేకర్ సదాలక్ష్మి శ్రీనివాస్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. గతంలో సలీంనగర్ కార్పొరేటర్గా తాను చేసిన అభివృద్ధి తప్ప ఈ ఐదేళ్లలో టీఆర్ఎస్ చేసింది ఏమీ లేదని లక్ష్మీ శ్రీనివాస్ అంటున్నారు. ఈ సందర్భంగా ఎంఐఎం టీఆర్ఎస్ పార్టీలకు చెందిన పలువురు నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరింత సమాచారం మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్న చెకోలేకర్ సదాలక్ష్మి ప్రచారంలో దూసుకుపోతున్నారు. వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిన పరిస్థితి కనిపిస్తుంది. మనతో మాట్లాడడానికి సదాలక్ష్మి ఉన్నారు. చెప్పండి మేడం, ఎట్లా సాగుతుంది ప్రచారం? చాలా స్ఫూర్తిగా సాగుతుందండి ప్రచారం. ప్రజలు చాలా స్పందిస్తున్నారు మాకు. ఈ రోజు మరి ఉదయం కూడా టిఆర్ఎస్ నాయకులు మొహమ్మద్ గౌజుద్దీన్ గారు కూడా జాయిన్ అవడం జరిగింది. మరి అన్న లింగాల శ్రీనివాస్ గౌడ్ గారు, ఎంఐఎం సీనియర్ నాయకుడు, మరి ఈరోజు బొల్లు కిషన్ గారు, టిపిసిసి ప్రెసిడెంట్, ఎస్సీసెల్ ప్రెసిడెంట్ అన్న బొల్లు కిషన్ గారి ఆధ్వర్యంలో మరి కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితులై ఈరోజు ఆయన మా పార్టీలో జాయిన్ కావడం చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే లింగాల సీనన్న గారు గడ్డనారంలోనే ఒక మంచి పేరు వచ్చిన వ్యక్తి. ఆయన ప్రజాసేవకుడు, ఎన్నో దైవ కార్యక్రమాలు చేస్తుంటాడు. మరి ఈరోజు ఆయన జాయిన్ కావడం మాకు చాలా సంతోషం, చాలా బలమిచ్చింది. చాలా బాగుంది. ప్రజలైతే బ్రహ్మరథం పడుతున్నారు. ఏ గల్లీలో పోయినా కూడా కాంగ్రెస్ పార్టీ అంటున్నారు. ఏ గల్లీలో కూడా పోయినా కూడా ముఖ్యంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా పూర్తిగా టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు. మా ముసరంబాగ డివిజన్ అనే కాదు, గ్రేటర్ హైదరాబాద్లో ఈరోజు మేము బల్లగుద్ది చెప్తున్నాము. రాబోయే రోజులలో మేయర్ పదవి కైవసం చేసుకుంటుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను అప్పుడు కూడా కార్పొరేటర్ ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండే. ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలో కోట్లాది రూపాయల అభివృద్ధి చేయడం జరిగింది. మరి ఈరోజు ఐదేళ్ల కింద ఆయన కార్పొరేటర్లు అందరూ కూడా ఒక రూపాయి పని చేయకుండా ఖాళీ కాలం వెళ్ళదీసిర్రు. మరి మళ్ళా ముంగటికి వస్తుర్రు ఓట్లు అడగనికే. ఎందుకంటే 10,000 రూపాయలు ఇస్తానని చెప్పి 650 కోట్ల రూపాయలు ఈ టీఆర్ఎస్ దొంగలు, కార్పొరేటర్లు, కార్యకర్తలు మరియు అధికారులందరూ కూడా పంచుకుర్రు. రాబోయే రోజులలో ప్రతి రూపాయి కూడా లెక్క చెప్పాల్సి ఉంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ప్రజలందరూ కూడా మార్పు కోరుకుంటున్నారు. ముసారంబాగ్ డీజల్లో ఈసారి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుందని చెప్పి కార్పొరేటర్ అభ్యర్థి సదాలక్ష్మి, అలాగే చెకోలేకర్ శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేస్తా ఉన్నారు. గతంలో సలీంనగర్ కార్పొరేటర్గా తాను చేసిన అభివృద్ధి తప్పితే ఈ 5-6 ఏళ్ళుగా జరిగిన అభివృద్ధి ఏం లేదు. అందరూ కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పట్టించుకునే నాదులే లేదు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తామని వాళ్ళు చెప్తా ఉన్నారు. మోసన్ తో సత్యనారాయణ, టీవీ5 హైదరాబాద్.